మీరు చెప్తే నమ్మరు, 10,000 రూపాయలు అవ్వాల్సింది నాకు జీరో రూపీస్ లో చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. గుద్దీసాడో ఏంటి, పడిపోయాడు అనుకుంటా. సో గైస్, ఎవరైనా హిమాలయన్ కొనుక్కుందాం అనుకుంటే గనక, లేదా రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుందాం అనుకుంటే గనక, వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియో చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, దిస్ ఈజ్ చక్రధర్ బజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 8:15 అయింది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు కదా, ఇవాళైతే రోలోని సర్వీస్కి అయితే ఇస్తున్నాను. 20,000 సర్వీస్ అనమాట, కానీ 20,000 అయితే నేను ఇంకా తిరగలేరు. ఇప్పుడు వరకు ఎంత, ఆల్మోస్ట్ 18,000 ఎంతో డ్రైవ్ చేశాను అంతే. మనం ఇప్పుడు వైజాగ్ సిరీస్ చేస్తున్నాం కదా, సో అందుకని చెప్పి నేను ఎక్కువ తిరుగుతానని ఇంకా ముందుగానే చేపించేస్తున్నాను. కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. బేసిక్గా నేను అక్కడే ఉండి వర్క్స్ అన్ని చేపించుకుని అప్పుడు వస్తాను. నేను నోట్స్లో ఏమేం చేపించాలనేది మొత్తం అంతా నోట్ చేసుకున్నాను, నా ఫోన్లో ఉందన్నమాట. వెళ్ళిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. దగ్గర దగ్గర ఒక 10 ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను నేను, ఇవన్నీ ఇప్పుడే చేపించేసుకోవాలి. ఇల్లు పైన ఇలా నుంచున్నారు కదా, ఇలా అయితే ఎవరు కూడా నుంచోవద్దు, ఎందుకంటే ఎప్పుడైనా డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసాడు అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళిద్దరికే, డైరెక్ట్ వెళ్ళి ముందు హిట్ అయిపోతారు. స్పీడ్గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా కూడా అది కరెక్ట్ కాదు అలా నుంచోవడం అయితే. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఎప్పుడైనా ఇలా చేస్తుంటే వాళ్ళని గైడ్ చేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర అయితే ఆగాను. అంటే ఒక చిన్న డౌట్ ఉందన్నమాట, సి బుక్ నేను ఇంకా తీసుకోలేదు, ఫిజికల్గా కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు నేనైతే తీసుకోలేదు అనమాట. దాని గురించి కనుక్కుందామని వెళ్ళాను. సో ఆన్లైన్లో ఉంటుందండి అని చెప్పారు. నా బైక్ ఇక్కడ అనమాట పర్చేస్ చేసింది. సో ఎలాగో దారిలోనే కదా అని చెప్పి ఆగా. ఓకే, ఇంకా ఫైనల్గా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసాము. జాబ్ కార్డు రాయించుకోవాలి. ఇప్పుడు టైము 10:45 అయింది. మన బైక్ అయితే లోపలికి తీసుకెళ్లిపోయారన్నమాట సర్వీస్కి. రిమ్ బెండ్ అయిపోయిందంట ఫ్రంట్ టైర్ది. సో ఇది కూడా చూడండి, క్రాస్గా తిరుగుతుంది. నాకు తెలిసి ఏదో పెద్ద పోట్హోల్లో దిగి ఉన్నప్పుడు ఇలా అయిపోయిందేమో అని డౌట్ కొడుతుంది. నేను కూడా ఇప్పుడే జస్ట్ అబ్జర్వ్ చేశాను. అది జనరల్ సర్వీస్ ఫస్ట్ చేస్తున్నారన్నమాట. దాని తర్వాత మనకి రిమ్ బెండ్ అయింది, ఫ్రంట్ రిమ్ బెండ్, అది తర్వాత చేస్తారు. ఎయిర్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా మార్చుతున్నారు. అండ్ ముందు చిన్న ఫోర్క్ బెండ్ లాగా వచ్చిందనమాట, అది కూడా చేయమన్నాను, అవన్నీ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 12:30 అయిపోయింది. 1:00 వీళ్ళకి లంచ్ బ్రేక్ అనమాట. నేను ఇంకా ఇక్కడ నుండి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాను. సో ఇంకా నేను కూడా బయటకు వెళ్తున్నాను, చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకుని మళ్ళీ 2:30 కలా వస్తాను. అప్పుడు మిగతాదంతా కూడా చెప్తాను, ఏమేమి మార్చారు ఏం చేశారు అనేది. సో యాక్చువల్గా ఏమైందంటే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రాబ్లం ఉందనమాట. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా చెప్పాను. సో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మార్చుతున్నారు. ఈ మొత్తం ఈ సెట్ ఉంది కదా, ఈ సెట్ అంతా కూడా వచ్చేస్తుంది, కొత్త సెట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మిగతా వర్క్స్ అయితే అన్ని అయిపోయినట్టే, చైన్ ఆయిలింగ్ అవన్నీ అంతా చేస్తారు. సో రిమ్ కూడా మార్చారు, కొత్త రిమ్ ఇది. ఓకే, మన కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వచ్చేసింది. ఇదైతే ఇప్పుడు మన బైక్ కి ఫిట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ ఉంది కదా కనెక్టర్, ఆ కనెక్టర్ కి ఈ బ్యాక్ సైడ్ ఇది కనెక్ట్ చేస్తారు. కిలోమీటర్స్ మళ్ళీ 0 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళ దగ్గర 100 ఉంటుంది అనమాట మన కిలోమీటర్స్ మొత్తం అంతా. సో ఇంక ప్రాబ్లం ఉండదు మనకైతే. సో ఇది ఒక్కటి కూడా అయిపోతే ఇంక మనం అయితే ఇంక స్టార్ట్ అయిపోవచ్చు. ఆల్మోస్ట్ బైక్ మొత్తం అంతా మళ్ళీ సర్వీస్ అంతా అయిపోయినట్టే, జస్ట్ ఒక్క చైన్ స్పోకెట్ ఒక్కటే వదిలేసాను. అది కూడా ఇంకా మ్యాక్స్ నెక్స్ట్ టైం అంటే ఇంకొక 1-2 మంత్స్ లో అది కూడా చేపించేస్తే ఇంకా ఆల్ సెట్ అనమాట బైక్ అయితే. ఇంకొన్ని రోజుల్లో మనకి మంచి మంచి రైడ్స్ అయితే ఉన్నాయి. అండ్ మన వైజాగ్ సిరీస్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నాను కదా, సో అందుకని ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా చేపిస్తున్నాను. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి వారంటీలోనే వచ్చింది అనమాట. నేను బైక్ తీసుకుని ఇంకా 1.5 ఇయర్ కూడా అవుతుంది అంతే జస్ట్. అది కొనాలంటే దగ్గర దగ్గర 10,000 రూపీస్ అయితే అవుతుందంట, సేమ్ అదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఓకే గైస్, ఇంకా ఫైనల్ గా మన ప్రోడక్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టెస్ట్ రైడ్ కూడా వెళ్ళొచ్చారనమాట, అంతా బానే ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ముందు కూడా మార్పించారు, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేశారు, అండ్ నెక్స్ట్ బ్రేక్ ఆయిల్ ఒకటి చేంజ్ చేశారు. మొత్తం జనరల్ సర్వీస్ కూడా అయిపోయింది. ఫోర్క్ బెండ్ ఒకటి ఉందన్నమాట, ఆ ఫోర్క్ బెండ్ ఒకటి చేపించాము.
ఫైనల్లీ మన రోలో అయితే మొత్తం ఫుల్ జిగేలు జిగేలు అవుతున్నాడు. కొత్త రోలోని చూస్తున్నాము, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ జీరో నుండి. సో అంటే లిటరల్లీ మనం కొత్త బైక్, ఇది ఇవాళే కొత్త బైక్ తీసుకున్నాను. అందరూ నన్ను కంగ్రాచులేట్ చేయండి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది సెకండ్ది మార్చడం. ఆల్రెడీ ఫస్ట్ కొన్నప్పుడు ఇస్తారు కదా, అది మార్చేసి సెకండ్ ఒకటి వేయించాను, ఇది థర్డ్ది అనమాట. ఇవి చాలా ఇష్యూస్ వస్తున్నాయి హిమాలయంలో. మెయిన్గా ఎక్కువ ఇష్యూస్ వచ్చేది ఇదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అది ఎక్కువ షేక్ అయిపోవడం, లేదంటే వాటర్ లోపలికి వెళ్ళిపోవడం, లేదంటే కిలోమీటర్ సరిగ్గా చూపించకపోవడం, ఈ బటన్స్ సరిగ్గా పనిచేయకపోవడం, ఇలాంటివి మేజర్ ఇష్యూస్ అనమాట. బాబా అబ్బా, సర్వీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో నిజంగానే కొత్త బైక్ ఇచ్చేసారా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ 10 రోజులు అయితే మళ్ళీ మామూలే. ఇది మన సర్వీస్ ఎంత అయిందో తెలుసా, అక్షరాల 6,066 రూపాయలు హయ్యెస్ట్ అనమాట సర్వీస్ ఛార్జ్ ఇప్పటి వరకు నాకు తీసుకున్నది. అసలు ఎందుకు అంత అయ్యింది అనేది మొత్తం అంతా కూడా నేను మీకు ఇప్పుడు మధ్యలో వెళ్తున్నాను కదా, ఎక్కడైనా ఆపి బండి పక్కన పెట్టేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి ఎంత అయింది అనేది మొత్తం. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక 4 అవర్స్లో చేసేయచ్చు వర్క్, కానీ మధ్యలో లంచ్ బ్రేక్ పడడం వల్ల ఇంత లేట్ అయిపోయింది. సో నేను ఇంకా పొద్దున్నే ఇక్కడే స్పెండ్ చేస్తాను నా టైం అంతా. ఈ ఫెండర్ సౌండ్ వస్తుందేమో అనుకున్నాను, ఈ ఫెండర్ కాదు, ఆ ఫాగ్ ల్యాంప్స్ ఈ ఫెండర్కి తగిలి గర్రని సంథింగ్ సౌండ్ వస్తుంది, అదొక్కటి అబ్జర్వ్ చేశాను. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇంతకుముందు సౌండ్ వచ్చేది, అది తీపిచ్చేసి కొత్తది వేపించాము. అండ్ మీరు చెప్తే నంబరు 10,000 రూపాయలు అవ్వాల్సింది, నాకు 0 రూపీస్లో చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. ఎందుకంటే బేసిక్గా మనకి వారంటీలో ఉంది కాబట్టి. సో గైస్, ఎవరైనా సరే మీకు హిమాలయన్ కానీ హంటర్ కానీ ఏది ఉన్నా సరే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రాబ్లం ఉందంటే వారంటీలోనే చేపించుకోండి. దాని తర్వాత మీకు కొనాలంటే ఇంచుమించుగా 10,000 15,000 చెప్తారు, బాగా ఇష్టం ఇంకా అది ఎంతైనా చెప్పచ్చు. నేను బేసిక్గా ఈ బ్లాగ్ చేస్తుంది కూడా అందుకే అనమాట, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హిమాలయన్ కొనాలంటే స్పేర్ పార్ట్స్ ఎంత అవుతుంది, 15,000 సర్వీస్ తర్వాత అంటే ఫ్రీ సర్వీస్ తర్వాత పెయిడ్ సర్వీస్లో ఎంత అవుతుంది, ఇవన్నీ చూసుకోవడానికే నేనైతే ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మాత్రం అందరూ కంపల్సరీ చూడండి, మెయిన్గా ఎండింగ్ వరకు చూడండి. రే మళ్ళీ హార్న్ మళ్ళీ పోయింది, ఇది చూడండి ఇలా ఇక్కడికి వచ్చానో లేదో హార్న్ పనిచేయడం మానేసింది. ఇప్పుడు వెళ్ళి చేపించేస్తాను, మళ్ళీ కుదరదు ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి చేపించడం బెటర్. చూడండి హార్న్ అస్సలు పనిచేయట్లే, చీ. మీ అంతా బాగానే చేశారు కదా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను, అంతలోపు చెడగొట్టారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వస్తే అక్కడి నుండి, ఎప్పుడైతే నేను అనుకుంటానో సర్వీస్ బాగా చేశారు అమ్మాయ సాటిస్ఫైడ్ అని అనుకుంటానో చెడగొడతారు ఏదో ఒకటి. మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తాను, ఇదిగోండి హార్న్ అసలు పనే పనిచేయట్లే అస్సలు, ఇంకా వేస్ట్ తీసుకెళ్ళిపోవడమే, ఇంకో ఆప్షన్ లేదు. అప్పుడు పనిచేసింది, నేను ఇంటికి ఇలా హైవే మీద వెళ్తున్నాను అప్పుడు హార్న్ కొడుతుంది పనిచేయట్లే. హార్న్ ఏమైందంటే యాక్చువల్గా కనెక్షన్ ఊడిపోయి బయటకు వచ్చింది, అంటే ఇందాక వాటర్ వాష్ చేశారు కదా దానివల్ల అది కనెక్షన్ ఊడిపోయింది అనమాట. నేను దానికోసం మళ్ళీ వెనక్కి వచ్చాను అనవసరంగా ఒక 3-4 కిలోమీటర్లు. గుద్దీసాడో ఏంటి, పడిపోయాడు అనుకుంటా. అర్రర్రర్రర్రర్రా, నేను ఇంకా ఆటోవాడు గుద్దేశాడేమో అనుకున్నా, జారిపోయాడు పాపం. అందుకనే వెంటనే ట్రాఫిక్ వదిలిన వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు, ఎవడో కూడా అడ్డం వచ్చేస్తారు పడిపోతారు. రైల్వే న్యూ కాలనీ దగ్గర ఉన్న బైకింగ్ స్టోర్ దగ్గరకైతే వచ్చాను, లోపలికి వెళ్ళి వైజర్ మార్పిచ్చేసుకుని ఇంకా మనం అయితే మళ్ళీ బయలుదేరిపోదాము. లిటరల్లీ ఆఫ్టర్ క్రాసింగ్ ఇన్ఫినిట్ ట్రాఫిక్ సిగ్నల్స్ మనం ఇప్పుడైతే డైవర్షన్ తీసుకుంటున్నాము. సిటీ నుండి మా ఇంటి వైపు వచ్చేటప్పుడు ఇంచుమించుగా ఒక 10 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, చిరాకు వచ్చింది నాకైతే ప్రతి సిగ్నల్ దగ్గర ఆగడమే. సో దిస్ ఈస్ రోలో అన్అఫీషియల్లీ వీ హావ్ డ్రివెన్ 30 కిలోమీటర్స్ అండ్ అఫీషియల్లీ 18,000 కిలోమీటర్స్. 15,000 సర్వీస్ వరకు నాకు అయిన హైయెస్ట్ బిల్ ఎంతో తెలుసా, 1,600 రూపీస్. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇవాళ నాకు ఆల్మోస్ట్ 6,000 రూపీస్ సర్వీస్కి అయింది. అది ఎందుకు అయింది అనేది నేను ఒకసారి చెప్తాను. ఏఎంసీ అని చెప్పి 1,300 అయితే ఛార్జ్ చేశారనమాట. ఏఎంసీ ఏంటంటే ఇయర్లీ 2 టైమ్స్ మనం జనరల్ సర్వీస్ ఫ్రీగా చేస్తారు,
అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లేబర్ ఛార్జ్ మీద 5% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఏమైనా పార్ట్ పోయిందనుకోండి, సపోజ్ ఈ పార్టే పోయిందనుకోండి, ఈ ఫ్రంట్ బ్రేక్, ఆ పార్ట్ పైన 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట ఏఎంసీ తీసుకుంటే. సో 1 ఇయర్ కోసం ఏఎంసీ అయితే తీసుకున్నాను, అది 1300 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇంకొక బిల్ వచ్చింది, ఈ బిల్ ఏంటంటే 35 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది ఏంటంటే ఓరింగ్ చైన్ అనమాట. చైన్స్ పాకెట్ మార్చాలనుకుంటే మొత్తం మార్చాలి, కానీ నేనేం చేశానంటే నాకు మార్చొద్దు, జస్ట్ ఒక లింక్ వేయండి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు, నేను ఒక 3000 కిలోమీటర్స్ తర్వాత 4000 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ వస్తానని చెప్పాను. సో అందుకనే ఒక చిన్న లింక్ వేశారు, ఆ లింక్కి 35 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. చెప్తాను చూడండి ఎంతెంత ఏమైంది అనేది. స్పార్క్ ప్లగ్ ఒకటి యాడ్ చేశారు, అండ్ సప్రెసర్ క్యాప్ అనేది ఒకటి యాడ్ చేశారు. రిమ్ ఫ్రంట్ది దానికి పెయింట్ వేయడానికి అండ్ మొత్తం అంతా కాస్ట్, రిమ్ కాస్ట్ వచ్చేసి 1785 రూపీస్ అనమాట. ఎయిర్ ఫిల్టర్ 313 రూపీస్, ఆయిల్ ఫిల్టర్ 104 రూపీస్, లిక్విడ్ సింథటిక్ అంటే ఇంజిన్ ఆయిల్ అది ఎంత వేశారు, 1.8 లీటర్స్ వేస్తే 700 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అండ్ బ్రేక్ ప్యాడ్ సెట్ ముందుది, ఆ బ్రేక్ ప్యాడ్ మొత్తం మార్చారు, 237 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చైన్ లూప్ చేసి ఆ క్లీన్ చేయడానికి 169 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. రబ్బర్ నట్స్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇక్కడ లూజ్ అయిపోయి సౌండ్స్ వస్తాయి అనమాట, దీనికి 4 రబ్బర్స్ ఉంటాయి, ఆ రబ్బర్స్ ఛార్జ్ కూడా వేశారు. అది ఎంత అనుకున్నారు, 60 రూపాయలు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందా, ఇది మనకి వారంటీలో వచ్చింది, మొత్తం 0 రూపీస్ అయితే వేశారనమాట. ఇక్కడ వరకు మొత్తం ఒక 3600 అయ్యింది. అండ్ నెక్స్ట్ ఈ రిమ్ము మార్చినందుకు లేబర్ ఛార్జ్ 885 రూపీస్ వేశారు. ఇది యాక్చువల్గా 885 రూపీస్ ఏఎంసీ నేను తీసుకున్నాను కాబట్టి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇందాక లేబర్ ఛార్జ్ 5% తక్కువ ఉంటుందని, సో దానివల్ల 5% తగ్గించి 885 అనమాట. ఇంకోటి వీల్ ట్యూనింగ్ అనమాట, వీల్ ట్యూనింగ్ ఒకటి చేశారు, అదంతా 212 రూపీస్, 4732 ప్లస్ ఇందాక నేను అన్నాను కదా ఏఎంసీ అదొక 1300 అండ్ ప్లస్ ఇంకొక మొత్తం 3 బిల్స్ కదా, మొత్తం అంతా కలిపి నాకు 6066 రూపీస్ అయింది. 15,000 వరకు అసలు ఏ ప్రాబ్లమ్స్ రావు, ఏ బండికైనా కొత్త బండి 15-20,000 వరకు. 20,000 తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తాయనేది చెప్తాను, మెయిన్గా వచ్చేవి రిమ్స్ ప్రాబ్లం. మనం 20,000 వరకు చాలా ఎరగబడి ఫుల్ డ్రైవ్ చేస్తాం, దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా పాట్ హోల్స్లో పడినప్పుడు రిమ్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. ఆ రిమ్స్ పక్క ఏ బైక్ అయినా మార్చుకోవాల్సిందే, అది స్పోక్స్ అవని, ఐ మీన్ అలాయ్ వీల్స్ అంటారు కదా, అవని ఏదైనా సరే మార్చుకోవాల్సిందే. చైన్స్ పాకెట్ 400 సీసీ ఏ బైక్ అయినా మినిమం ఛార్జ్ 3000. సో ఇప్పుడు నాకు వచ్చిన ఇష్యూ కూడా అదే అనమాట, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నాకు వారంటీలో ఉంది కాబట్టి 10,000ది నాకు 0 రూపీస్కి చేస్తారు, ఫ్రీగా చేసినట్టు ఇప్పుడు. సో నేను ఇప్పుడు వెళ్దాం నాకు చాలా మంచిదైంది చెప్పాలంటే, ఇంకొన్ని రోజుల తర్వాత వెళ్ళుంటే వారంటీ ఉండేది కాదు. మనము ఇలాంటి బైక్స్ తీసుకుంటే ఎలాంటివి ఫేస్ చేస్తామని చిన్న ఎగ్జాంపుల్ అంతే. నాకు వచ్చింది ఇంకా 2 ప్రాబ్లమ్సే, రిమ్ చైన్స్ పాకెట్, అదే ఒకవేళ ఇక్కడ ప్రాబ్లం వచ్చి ఉంటే ఇంజన్ ప్రాబ్లం. జాగ్రత్తగా కనుక మనం 20,000 వరకు వాడుకుంటే 50,000 వరకు ఆల్మోస్ట్ ఖర్చులన్నీ మనం చాలా తక్కువ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఎవరైనా హిమాలయన్ కొనుక్కుందాం అనుకుంటే గనక, లేదా రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుందాం అనుకుంటే గనక, వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియో చూడాల్సిందే. డబ్బులు పోతే పోయే, మళ్ళీ మన బైక్ని ఇలా చూసుకుంటున్నాం అంటే చాలు కదా, ఇప్పుడు నేను కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎయిర్పాడ్స్ అయితే నేను అనుకున్నంత తక్కువైతే ఏం లేవు, వాసిపోతున్నాయి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై బై.